హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనము ఇంట్రాడేలో స్టాక్స్ ఎలా మనము సెలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ చేయాలనేది చూసుకుందాము సో స్టార్ట్ చేసేదామండి చూడండి స్టాక్స్లో వేటా అనేది దీనికి ఒక చిన్న నేమ్ పెట్టానండి మన గ్రూప్లో కూడా చాలామంది మంచి మంచి క్రియేటివ్ టైటిల్స్ ఇచ్చారండి కాకపోతే ఇది కొంచెం సీరియస్గా పెడితే బాగుంటుంది అనుకున్న ఫస్ట్ ఫండిగానే అనుకున్నా సో ఫన్నీగా పెడితే ఓకే కానీ అది స్టాక్ సెలెక్షన్ అనేది అర్థమైతే లేదు సో అందుకే నేను స్టాక్స్లో వేట అనేది పెట్టిన ఓకే మన గ్రూప్లో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలు ఏవైతే చేయాల్సి ఉంటే మన గ్రూప్లోనే పెడతా దానికోసం మంచి మంచి నేమ్స్ కూడా ఇస్తున్నారు చాలామంది కాబట్టి నేనైతే ఆ నేమ్స్ చూసి ఆ గ్రూప్లో చాలా నవ్వి నవీస్ వచ్చినప్పుడు సో ఓకే ఫైన్ ప్రస్తుతానికి ఇది ఓకే నెక్స్ట్ వీడియోల నుండి మనం కంటిన్యూ చేద్దాం ఏదైనా టైటిల్ నుండి ఉంటే నేను గ్రూప్లోనే పెడతాను సో మీకు మీకు నచ్చిన టైటిల్ అనేది మీరు చెప్పండి మనకు ఏదైనా ఐడియా వస్తే కూడా మనం పెట్టుకుందాం మన ఇష్టం పెట్టుకుందాం ఓకేనా ఓకే ఫైన్ మనము ఓకే స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ స్టాక్ సెలెక్షన్ ఫ్రెండ్స్ ఈ సెలెక్షన్ అనే గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సెలెక్షన్ అనే వర్డే కరెక్ట్ కాదు నా దృష్టిలో ఎందుకంటే ఈ స్టాక్ సెలెక్షన్ అని ఎందుకు సింపుల్గా చెప్తారంటే ఇది వినడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఎలా అంటే ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ వెబ్సైట్లో స్టాక్ సెలెక్షన్స్ ఇలా చేయాలి అని ఉంటుంది అంటే ఆ స్టాక్ సెలక్షన్ సెలెక్షన్ అనే వాడు ఎందుకు వస్తుంది అంటే ఒక దగ్గర ఒక పది రకాల కూరగాయలు ఉన్నాయి ఒక పది రకాల పండ్లు ఉన్నాయి అందులోకి ఒక పండు ఏర్కో ఒక పండు తీసుకో అన్నట్టు సింపుల్గా ఉంటుంది కాబట్టి అది చాలా ఎంత సింపుల్ అంటే చాలా బేసిక్ లెవెల్లో ఉన్నవాడు కూడా ఈడ దొరుకుతాయి పోయి తెచ్చుకోవాలా అన్నట్టు ఉంటుంది కానీ యాక్చువల్ అలా ఉండదండి స్టాక్ సెలెక్షన్ అంటే మార్కెట్లో ఒక వన్ ఒక వన్ అవర్ వర్క్ చేస్తే ఆ మార్కెట్కు ముందు ఒక రెండు గంటలు మార్కెట్ తర్వాత ఒక టూ అవర్స్ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ స్టాక్ సెలెక్షన్ అంటే సెలెక్షన్ ఏముండదు అక్కడ అసలు స్టాక్ సెలెక్షన్ అనేది బోర్డు కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ సెలెక్షన్ అనేది కాకుండా ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను అందులో ఏ స్టాక్లో ఆపర్చునిటీ వస్తుందో ఆ స్టాక్లో మనం వర్క్ చేయడం అనేది కరెక్ట్ ఓకేనా ఎలా అంటే ఇప్పుడు మనము ఇంటర్వ్యూస్కి వెళ్తాం ఓకేనా ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తాం అక్కడ ప్యాకేజ్ మాట్లాడతాం వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు నచ్చో వాళ్ళకి నచ్చో మీకు నచ్చో వాళ్ళకి నచ్చకను మీకు నచ్చక మీకు జాబ్ రాలేదు ఇంకో దగ్గరికి వెళ్ళారు ఇంకో దగ్గర కూడా అదే కథ జరిగింది ఇంకో దగ్గర ఇట్లా పది కంపెనీల పంటి తిరిగారు అన్నమాట మీరు ఏదో ఒక కంపెనీలో జాబ్ వచ్చింది ఓకే ఇప్పుడు ఆ కంపెనీలో జాబ్ వస్తే వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేశారా మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు ఇక్కడ కూడా కథ అట్లనే ఉంటుంది ఏంటంటే మనం చెప్పుకున్న స్టాక్ సెలెక్షన్ అంటే ఆడేదో రెడీగా ఉన్నాయి మీరు పోయి ఉండి తెచ్చుకోండి అన్నట్టు ఉంటుంది కాబట్టి అది జనరల్గా యూజ్ చేస్తారు ఏ ఇంటర్వ్యూలన ఎక్కడన్నా మామూలు యూట్యూబ్ ఛానల్లో అన్నా ఇంకెక్కడైనా సరే ఆ నేమ్స్ బాగా వాడతారు అంత ఈజీ గేమ్ దొరకవు అసలు యాక్చువల్లీ స్టాక్ సెలెక్షన్ అనేది ఎక్కడ ఉండదు చాలా బేసిక్ లెవెల్లో అసలు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఎన్ఎస్సీ ఇండియాలో డాట్ కామ్ ఎన్ఎస్సీ ఇండియా డాట్ కామ్ ఉంది కదా అందులోకి వెళ్ళి టాప్ గైనర్ టాప్ లూజర్ అదొకటి పికప్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఇంకుంటే అట్లా చిన్న అలాంటివి ట్రేడ్ చేయడానికి అవి ఓకే సెలక్షన్ అంటారు కానీ జనరల్గా ట్రేడ్ చేసేవాళ్ళు స్టాక్ సెలెక్షన్ ఉండదు ఒక స్టాక్లో ట్రెండ్ ఐడెంటిఫై చేసి ఆ ట్రెండ్ని ఎంతవరకు కరెక్ట్ ఉంది లేదు దానికి మన రిస్క్ రివార్డ్ రేషియో సూట్ అవుతుందో లేదా బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తాం అన్నమాట దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది ఓకేనా ఫైన్ చూడు అంటే ఇది స్టాక్ సెలెక్షన్ అనేది అదే ఇక ఆకర్షణీయమైన పదం అని చెప్తున్నాం కదా ఓకే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట అది చూస్తేనే అబ్బా ఇంక్రీజివ్ దొరుకుతున్నాయి అని వస్తారు అందుకే స్టాక్ సెలెక్షన్ అని చెప్తారు సెలెక్షన్ ఏమి ఉండదు అన్నది కాకపోతే ఏ స్టాక్స్ ఎక్కడెక్కడ పోతున్నాయి లేదు అనేది చూసుకొని వాటిని ఏ స్టాక్లో ట్రెండింగ్ ఉందో చూసుకొని ఆ స్టాక్లో ట్రెండింగ్ని ఫాలో అవ్వడమే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా స్టాక్ సెలక్షన్ అని అందరు అంటున్నారు అదే అనమాట అది ఫైన్ ఇప్పుడు నేను చెప్పుకోబోయేది ఫైర్ ఐదు రకాల స్టాక్ సెలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసి పిఓఎం స్టాక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఒక స్ట్రాటజీలో సో ఈ స్టాక్ సెలెక్షన్స్ కూడా చాలా వాటిలో మీకు ఏదైనా స్ట్రాటజీ చెప్తే దాంట్లో కూడా ఉంటుంది ఫస్ట్ స్టాక్ తీసుకొని దాన్ని ఇలా ట్రేడ్ చేయాలనేది ఒక స్ట్రాటజీ క్రియేట్ చేయి చెప్పడం జరుగుతుంటుంది క్రియేట్ చేసి చెప్పడం జరుగుతుంటుంది సో అందులో ఆల్రెడీ పీఓఎం చెప్పాను బట్ మళ్ళీ కూడా చెప్తాను ఇలా పీపీఎల్ అనేది ఒకటి ఉంది మ్యాక్ అని ఒకటి ఉంది ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ అని ఒకటి ఉంది స్మాల్ డబ్ల్యూ స్టాక్స్ అని ఈ ఐదు ఇంట్రాడే కోసం స్టాక్స్ అండి ఇది ఎలా చేయాలో ఏం లేదని నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బట్ అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి మీకు ఫ్రెండ్స్ మీరు ఎక్కడ కూడా ఒక రూపాయి పెట్టి ఎక్కడ కూడా ఏ కోర్సులు ఏ మెటీరియల్ ఎక్కడ కొనకండి ఇప్పుడున్న ఇంటర్నెట్ లోకంలో అంత ఫ్రీయే దొరుకుతున్నాయి సో ఉన్నయే తీసి వాటినే అమ్ముకుంటున్నారు అందరూ అంతకు ఏం లేదు కథ మ్యాటర్ లేనోడే అది చేసుకుంటుండు ఈ మధ్య ఆయనకి కరెక్ట్ ఏదైనా క్వశ్చన్ వేస్తే కూడా ఆన్సర్ చెప్పడం మళ్ళీ సో ఇప్పుడు నాకు వాట్సాప్లో కూడా మిసీలు పెట్టిరు బ్రో మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అది ఇది అని వాడు ఇంకా నాకు వార్నింగ్ ఇస్తు ఏం చెప్పాలి ఇక ఆయనకి ఆన్సర్ ఎట్లా ఇవ్వాలనో ఇప్పుడు నా ఆన్సర్ ఆన్సర్ ఇ అంటున్నాడు నేను ఆన్సర్ ఇస్తా ఇంటికి పోయి ఆన్సర్ ఇస్తాను ఆ ఇంటికాన్ని ఇస్తా ఆన్సర్ కానీ టైం బొక్క ఇలాంటి వదుతాడు అని తెలిసి నేను రిప్లై ఇవ్వడం మానేషిని ఇంకా సారీ ఆడే మానేషిండి రిప్లై ఇవ్వడం ఓకే అయితే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఒకళ్ళు రేండ్ కాదు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్ బయటికి వెళ్ళి వేరే క్రియేట్ చేసి ఆ అకౌంట్ నుండి లాగిన్ అయ్యి కూడా ఇక్కడ అనేది ఇక్కడికి వెళ్ళి ఇంకో దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇంకో దగ్గరికి అనేది మొత్తం ఏమంటారు అలాకు నచ్చట్లేదు అనమాట గ్రూప్లో అందరు చక్కగా ఉండడం అంతే వాళ్ళకి ఏదో ఒక చిడగొట్టాల నేను చేయలేదు ఏదో చేసుకుంటారు వీళ్ళు అంతే ఇంతకుమించి ఏముండదు ఇంకా ఆ కథ అదే అంటారు కదా పని ఏదో ఏదో అంటారు సామెతే నాకు కూడా తెలియదు ఓకే ఫైన్ ఇప్పుడైతే ఈ ఐదు గురించి మాట్లాడుకుందాం ఎలా ఏం చేయాలనేది సరేనా ఇవి అయిపోయాక మనము నెక్స్ట్ పార్ట్లో సేమ్ స్టాక్స్ ఎలా తీసుకోవాలా స్వింగ్ ట్రేడింగ్కి పొజిషనల్కి ఇన్వెస్ట్మెంట్కి అనేది కొంచెం టైం తీసుకొని చేస్తాం ఓకేనా ఫైన్ నాటిప్పుడు మనం చాట్లో పోయి చూసుకుందాం ఇవన్నీ ఫస్ట్ పిఓఎం స్టాక్స్ గురించి పిఓఎం స్టాక్స్ అంటే ఏం లేదు ఫైనల్ క్వాంటిటీ స్టాక్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడం ఈ ఫైనల్ క్వాంటిటీ స్టాక్స్ అన్నీ ఏంటి అని అనుకోవచ్చు మీకు ఆల్రెడీ స్ట్రాటజీ చెప్పిన మళ్ళీ కూడా ఏంటంటే స్టాక్ సెలక్షన్ కోసమే వీడియో చూస్తారు కాబట్టి ఇంట్లో ఇది చెప్పడం కరెక్ట్ అని నా ఉద్దేశం ఈ ఇంట్లో ఉన్న ఈ ఐదు ఏవైతే చెప్తున్నా నా ఓన్ ఒకటి ఒక పీపీఎల్ ఉంది చూడు అది ఆల్రెడీ పాపులర్ అది నేను సృష్టించింది కాదు నేను క్రియేట్ చేసింది కాదు ఆల్రెడీ ఉన్నదే అది ఓకే ఒక ప్యాటర్న్ అంతే అది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక బేస్ లైను దీని ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకుందాం ఓకేనా ఇక్కడి నుండి బై చేస్తే ఒక కొంతవరకు వెళ్ళింది బయర్స్ అందరూ కలిసి బై చేస్తే ఒక లెవెల్ నుండి అంటే హండ్రెడ్ ప్రైస్ ఉన్న దగ్గర నుండి బై చేస్తే ఒక లెవెల్కి వెళ్ళింది అక్కడ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం కొందరు సెల్లర్స్ యాడ్ అయిపోతారు ఆ మూమెంట్ చూసినాక దాంతోపాటు మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది మళ్ళీ సేమ్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చిందని చెప్పేసి ఎక్కడైతే బయయింగ్ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చిందని చెప్పేసి మళ్ళీ బయర్స్ యాడ్ అవుతారు అట్ ద సేమ్ టైం సెల్లర్స్ కూడా కొందరు ఎగ్జిట్ అయిపోతారు అనమాట ప్రాఫిట్ బుక్ చేసుకొని దానివల్ల మళ్ళీ మార్కెట్ మీదిగిపోతుందా మీరు కిడ్ పోయాక ఆల్రెడీ ఒక అక్కడ ఒక రెసిస్టెంట్ ఉందనమాట ఆ రెసిస్టెంట్ ఉంది కాబట్టి అక్కడ జాగ్రత్త పడాలి కాబట్టి బయర్స్ అందరు ఆడ ఎగ్జిట్ అవుతారు ఆడ ఇంకా కొంతమంది సెల్లర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటారు దానివల్ల మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చేస్తారు మళ్ళీ హండ్రెడ్ ప్రైస్కి సో ఈ పైన ఏదైతే రెసిస్టెంట్ ఉందో దాని దగ్గర మనకు ఒక టూ హండ్రెడ్ ప్రైస్ ఉంది అనుకుందాం సో హండ్రెడ్ మూమెంట్ అనేది జరిగింది అనుకుందాం సో ఇక్కడ బయ్యర్స్ అనేది కిందకి వెళ్ళి ముక్కుని వెళ్ళారు మళ్ళీ సెలర్స్ వెళ్ళి కిందకి తీసుకొచ్చారు మళ్ళీ కిందకెళ్ళి బయ్యింగ్ మీకు వెళ్ళి సెల్లింగ్ సో ఈ రెండింటిని మనం జనరల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటాం కదా దీన్నే డిమాండ్ అండ్ సప్లై అని కూడా అంటాం డిమాండ్ అంటే ఏంటంటే చాలా బై చేయడానికి స్టాక్స్ రెడీగా ఉన్నాయి అని అర్థం ఏదైతే ఉంది స్టాక్ నాట్ ఓన్లీ స్టాక్స్ ఏదైనా సరే బై చేయడానికి రెడీగా ఉంది స్టాక్స్ చాలా ఉన్నాయి క్వాంటిటీ అని అర్థం అండ్ బై చేయడానికి బయ్యర్స్ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించే ఒక ప్లేస్ అది సో అక్కడ డిమాండ్ ఉంది పై చేయడానికి చాలా వరకు స్టాక్స్ అని ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ మీకు బయ్యర్స్ అనేది తెలుస్తుంది అనమాట సో ఈ కింద లెవెల్ ఉందో హండ్రెడ్ ప్రైస్ అక్కడ చాలా డిమాండ్ జోన్ అంటారు ఎందుకంటే అక్కడ నుండే బయర్స్ మొదలవుతున్నారు కాబట్టి పైకి సో పైన ఉన్నది సప్లై జోన్ అంటారు సప్లై జోన్ అంటే అక్కడ బయర్స్ ఎవరు లేరు బై ఎంతవరకు చేయాలని అంతవరకు చేసేసారు ఓన్లీ ఇప్పుడు సెల్ చేయడానికి సెల్లర్స్ రెడీ కుసరని అర్థం ఓకేనా అది సప్లై జోన్ సరే ఇప్పుడు ఈ సప్లై జోన్కి సెల్లర్స్ వస్తారు డిమాండ్ జోన్కి బయర్స్ వస్తారు అంటే సపోర్ట్ దగ్గర బయర్స్ వస్తారు రెసిస్టెంట్ దగ్గర సెల్లర్స్ వస్తారు వీళ్ళు చాలా ఎక్కువ వచ్చిన స్టాక్ ఏది అంటే ఈ ఫైనల్ క్వాంటిటీ ఎక్కువ ఏదైతే ఉంటుందో క్వాంటిటీ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ పిఓఎం స్ట్రాటజీలో పిఓఎం అంటే ప్రీ ఓపెన్ మార్కెట్ స్ట్రాటజీ అది ఆ స్ట్రాటజీలో ఆల్రెడీ చెప్పిన స్టాక్స్ ఎలా తీసుకోవాలనేది ఇది ఈడ కూడా పిఓఎం స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా ఆ స్టాక్లో ఫైనల్ క్వాంటిటీ ఉన్న స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా ఆ ఫైనల్ ఏ ఎందుకు అంటే రీజన్ ఇది సప్లైస్ సెల్లర్స్ ఎక్కువ ఉండాలా బయర్స్ ఎక్కువ ఉండాలా ఆ క్వాంటిటీ ఎక్కువ మంది ఏ స్టాక్లో ఉన్నారో ఆ టాప్ త్రీ స్టాక్స్ అనేది తీసుకొని ట్రేడ్ చేయాలి మనం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎట్ైనా సరే ఆ మూమెంట్ కోసం ఆ స్టాక్స్లో మనం ట్రేడ్ చేయాలి ఇప్పుడు అది మనం చూసుకుందాం చార్ట్లకి వెళ్ళి ఓకేనా చూడండి ఇక్కడ నేను ఎన్ఐసి ఇండియా డాట్ కామ్కి వచ్చిన ఇక్కడ మార్కెట్ డాట్లోకి వెళ్తే మీకు ప్రీ ఓపెన్ మార్కెట్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఒకటి వస్తుంది మీకు స్టార్టింగ్ ఈడ మార్నింగ్ ఎవ్రీ డే మార్కెట్ ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు నైన్ ఎయిట్ నుండి నైన్ ఫోర్టీన్ వరకు మధ్యలో ఇది రిఫ్రెష్ కొట్టండి ఎప్పుడైనా సరే నైన్ టెన్కు కొట్టినా పర్లేదు నైన్ లెవెన్ ట్వెల్వ్ కొట్టినా పర్లేదు కొడితే మీకు ఇక్కడ స్టాక్స్ అనేది ఇట్లా వచ్చేసాయా ఇక్కడ మీ బ్లూ కలర్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఫైనల్ క్వాంటిటీ అని ఉంటుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే లో టు హైట్ లోయెస్ట్ టు హైయెస్ట్కి వెళ్ళిపోతుంది కదా ఇది చూడండి ఇక్కడ మళ్ళీ హైయెస్ట్ లోయెస్ట్ అయిపోతుంది ఈ హైయెస్ట్ నుండి లోయస్ట్ ఏదైతుందో ఈ హైయెస్ట్ ఉన్న క్వాంటిటీ ఫైనల్ క్వాంటిటీ ఏదైతుందో వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి ఈ భారత్ ఎయిర్టెల్ టెక్ ఇన్ఫోసిస్ ఈ ముగ్గురు సరే ఈ మూడింటిని చూసుకొని దీని ప్రైస్ ఎంత ఉందో చూసుకోవాలి స్టాక్ ప్రైస్ హండ్రెడ్ లోపు ఉంటే తీసుకోవద్దు మళ్ళీ నాలుగోదించుకోవాలి హండ్రెడ్ లోపల ఏదైనా ఉంటే సో ఈ మూడు హండ్రెడ్ లోపల లేవు కాబట్టి చూడండి ఈ మూడు హండ్రెడ్ లోపల లేవు కాబట్టి మూడు తీసుకోవచ్చు ఇవి తీసుకొని వీటి మీద ట్రెడ్ చేయాలి ఓకేనా ఫస్ట్ వన్ అయితే ఇంతే ఇక సెకండ్ వన్ ఏంది అనేది మనం సెకండ్ దాంట్లో చూసుకుందాం ఇది సెకండ్ వన్ సెకండ్ వన్ పీపీఎల్ స్టాక్స్ పీపీఎల్ స్టాక్స్ అంటే పర్ఫెక్ట్ ప్రెగ్నెంట్ లేడీ అని అర్థం పీపీఎల్ అంటే దాన్నే ఇన్సైడ్ క్యాండిల్ అని కూడా అంటారు ఓకే ఈ ప్రెగ్నెంట్ లేడీ ఏంది అనుకుంటారా ఏం లేదు ఇది రెండు క్యాండిల్తో కలిసిన ఒక ప్యాటర్న్ సో ఆ ప్యాటర్న్ చూడ్డానికి ప్రెగ్నెంట్ లేడీ లాగా ఉంటుంది సో దీన్నే జపనీస్ వాళ్ళు ఏం చేస్తారు అరామి అంటారు జపనీస్లో అరామి అంటే దాని అర్థం కూడా ప్రెగ్నెంట్ లేడీ అని ఓకేనా ఇప్పుడు అది ఎట్లా చేసుకుంటాం ఏం లేదనేది చూసుకుందాం జనరల్గా చూడు ఒక క్యాండిల్ ఉంటుంది కదా మంచిగా బలిసిన క్యాండిల్ ఇది ఎట్లా చూడదు ఎట్లా చూడదు సో అట్లా బాగా నిగనిగలాడే క్యాండిల్ ఇది దీనికి పక్కన ఇంకోటి బుడ్డది వస్తుంది ఒకటి చిన్నది సో ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో దాని హై లో లోపు ఇంకోటి జనరేట్ అవుతుంది అనమాట క్యాండిల్ ఓకేనా ఒక్కోపా బాడీ లోపలనే ఉంటుంది ఇప్పుడు ఉన్నట్టు సరేనా సో దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ కూడా అంటారు హరామి అంటారు ప్రెగ్నెంట్ లేడీ కూడా అంటారు ఓకేనా ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉందో దాని హై లో బ్రేక్ అయితే ఆర్డర్ తీసుకోవాలని జనరల్గా ప్రొఫెషనల్ చెప్తుంటారు కానీ ఇప్పుడు కాలానికి సూట్ కాదు రిస్క్ రివార్డ్ రేషియో అనేది మొత్తం నాశనం అయిపోతుంది దీని ప్రకారం చూస్తే కానీ ఇలా కాదు ఓకే ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని హై లో లోపు ఓపెన్ అయ్యి అక్కడే క్లోజ్ అయిపోతే మీకు ఇన్సెట్ క్యాండిల్ జనరేట్ అవుతుంది సో ఇప్పుడు చూడండి నేను మాత్రం ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఉందో దానికి హైకి లోకి పెట్టి పైన బ్రేక్ అయితే బై చేసి లాస్ అనేది కింద లో కింద పెడతా ఏది ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో చిన్నది దాని కింద అది కింద బ్రేక్ అయితే సెల్ చేసి పైన స్టాప్లాస్ పెట్టుకుంటా ఓకేనా దీని ద్వారా రిస్క్ రివార్డ్ రేషో మీకు పది ఆర్డర్లు తీసుకుంటే ఐదు స్టాప్లాస్ ఇట్ అయినా కూడా ఇంకా ఐదులో చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇది ఇది చేస్తే ఒక వన్ మంత్ నుండి త్రీ మంత్స్ కంటిన్యూ ఇది ఒక్కటే చేయండి వేరే చేయకండి ఓకేనా ఫైన్ ఇప్పుడు నెక్స్ట్ దానికి ఇప్పుడు ఇది చార్ట్లో కూడా చూసుకుందాం వెతుక్కొని సరే చూడండి నేను చార్ట్ ఓపెన్ చేసిన ఇది డే క్యాండిల్ పెట్టినా ఇలా దొరికితే దొరికే కూడా నాకు తెలియదు నేను ఎందుకంటే ఆల్రెడీ నేను అన్నీ తీసి ఏరుకొని పెట్టలేదు మీకు చూపించడానికి లైవ్గా ఏరుకుంటే మీకు కూడా ఎంత ఈజీగా ఉంటుందో తెలియడం కోసం నేను లైవ్గా చూపిస్తున్నా ఓకే నాకు తెలిసి ఇక్కడ ఓగా ఇక్కడ ఉంది కాకపోతే మనకు లాస్ట్ డే రాలేదు ఇక్కడ వచ్చింది మధ్యలో చూడండి ఇక్కడ వచ్చింది ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఇది బుడ్ అది జనరల్గా అందరూ ఏం చేస్తారంటే కొంచెం ప్రొఫెషనల్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది ఇదే కథ ఇది ఉందా ఇది చాలా పెద్ద క్యాండిల్ ఉంటుందన్నమాట మెయిన్ క్యాండిల్ దాని లోపు ఇన్సైడే ఓపెన్ అయ్యి ఇన్సైడే క్లోజ్ అవుతుందిగా దాన్ని హారామీ అంటారు ఇన్సైడ్ క్యాండిల్ అంటారు ప్రెగ్నెంట్ లేడీ అంటారు ఓకేనా దీన్ని హై ఇది ఇప్పుడు చూడండి ఇది మెయిన్ క్యాండిల్ ఏంటంటే దాన్ని హై బ్రేక్ అయితే ఆర్డర్ తీసుకోమంటారు బ్రేక్ అయింది ఈ క్యాండిల్ ఈ రెండు వస్తాయి అనమాట ఈ రెండు కలిపితేనే ఒక ప్యాటర్న్ తయారవుతుంది దీనికి ఎంత వరకు మూమెంట్ వచ్చింది ఒక టూ పాయింట్ నైన్ ఫోర్ వరకు వచ్చింది తర్వాత ఒక టూ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్ బట్ అదే నేనైతే అలా పెట్టాను నేను ఇట్లా పెడతానంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్కే పెడతాను నేను నేను ఇన్సైడ్ క్యాండిల్కే ఎందుకంటే మనకు రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఇందులో వస్తుంది ఇది ఆల్రెడీ పెద్ద క్యాండిల్కి పెట్టుకుంటే మనకు మిస్ అవుతుంది అనమాట లాసెస్ ఎక్కువ వస్తున్నాయి అది సో ఈ చిన్నదాన్ని పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి మళ్ళీ మీకు స్టాప్ లాస్ అనేది చిన్నది ఉంటుంది ఇక చూడండి ఇక్కడనే ఉంటుంది స్టాప్లస్ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫోర్ జీరో అది అదే ఇదైతే పెద్దది చూడండి త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ అంటే ఇది రిస్క్ రివార్డ్ రేషియో సింక్ అవ్వదు సూట్ అవ్వదు ఓకేనా సో ఇన్సైడ్ క్యాండిల్కే ట్రేడ్ చేయండి మీరు కూడా దీన్ని సో ఇట్లానే ఉంటుంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్తాం సరేనా అర్థమైంది అనుకుంటున్నా ఇది అర్థం కాకపోతే నాకు అడగండి టెలిగ్రామ్లో అడగచ్చు అండ్ కామెంట్ కూడా పెట్టండి నేను చెప్తాను మూడోది మ్యాగ్డీ ఎం స్టాక్స్ హెల్ప్ ఆఫ్ వ్యాక్ ఓకే ఇది ఏంటంటే ఏం లేదు మ్యాగ్డీలో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకుని స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇది ఒక జీరో లైన్ అనుకుందాం జనరల్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఉంటుంది మీకు తెలుసు కదా మ్యాక్డీలో ఇలానే ఉంటుంది ఓకే ఇలా ఉన్నప్పుడు చూడండి గ్రీన్లో డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఉంది అదే రెడ్లో రెడ్ లైట్ రెడ్ అంటే ఆరెంజ్ కలర్ అనుకో సో ఇది ఉంది సో ఎప్పుడైతే డార్క్ గ్రీన్ కంప్లీట్ అవుతుందో మళ్ళీ ఈ లైట్ గ్రీన్ మొదలవుతుంది చూడు అంటే ఇలా నిన్నటి దాకా డార్క్ గ్రీన్ వచ్చింది ఇవాళ లైట్ గ్రీన్ వచ్చింది అనుకో రేపటి స్టాక్ ఇవాళ వెతుక్కోవచ్చు అనమాట మనం చూడు లైట్ గ్రీన్ ఇవాళ వచ్చిందా రేపు ఏం చేయాలా ట్రేడు డార్క్ గ్రీన్ ఉండదు కాస్త లైట్ గ్రీన్ ఇవ్వాలి వచ్చింది రేపు రెండోది కూడా లైట్ గ్రీన్ వస్తుందని అర్థం అప్పుడు ఏం చేయాలా రేపు సెల్ సెల్ కోసం మనం స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆ రోజు చూడు ఇది ఈ డార్క్ బ్లూ సెలెక్ట్ యారో ఏదైతే చూపిస్తుందో అది సెల్ చేయాలా ఓకేనా అదే బై అదే బయ్యింగ్ సైడ్ అయితే కిందికి రావాలి మళ్ళీ ఎక్కడ ఈ రెడ్ దాంట్లో చూడాలా చూడండి ఇది ఇది ఎలా ఆరెంజ్ కలర్ మొదటి క్యాండిల్ ఇన్స్టాగ్రామ్లో సో రేపు అనేది మనం బై చేయాలా ఈ బ్లూ యారే చూపిస్తుందిగా డార్క్ బ్లూ అది రేపు బై చేయాలా సో ఇది ఎలా ఏంది అనేది ఇప్పుడు మనం చాట్లో చూసుకుందాం ఓకే చూడండి మనము ఇగో ఇక్కడ ఉంది ఇది వచ్చిందా అన్ని రెడ్ కంటిన్యూ వచ్చిందా ఇది ఇట్లా వచ్చింది కాకపోతే మనం ఇలా చిన్న చిన్నవి కాకుండా చూపిస్తాం నీకు ఓకే ఫైన్ ఇక్కడ చూసుకుందాం చూడండి ఇలాంటిది వచ్చింది అనుకో ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఈజీగా ట్రేడ్ తీసుకో తీసుకోవచ్చు ఇందులో సో సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఇవి చూసుకోవాలన్నమాట ఎంత పర్ఫెక్ట్ వచ్చింది లేదనేది ఓకేనా ఏం లేదు ఇందులో ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ మార్కెట్ మనకు అనుకున్నట్టే వస్తుంది ఒకవేళ ఈ మిగతా ట్వంటీ పర్సెంట్ ఆ రోజు ట్రేడే చేయము ఎందుకంటే దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది చిన్న ఇండికేటర్ యాడ్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకుంటాం అనమాట చూడు ఐడిఎఫ్సి దీంట్లో నేను చూపిస్తా ఎక్కడ దొరుకుతాయి అనేది చూడండి ఇది ఉంది కదా ఇది ఎప్పుడైతే వస్తుందో ఇది నెక్స్ట్ డే కూడా ఇదే వస్తుందని కన్ఫర్మ్ చేసుకోండి సో ఇక్కడ మనము సెల్ చేయాలా సో ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇది ఈ క్యాండిల్ వచ్చింది సెల్కి పెద్ద మూమెంట్ రాలేదు కానీ సెల్లే అది చూడండి డోజీ వచ్చింది ఆ రోజు ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ ఉంది అదే అంత చిన్నది ఓకే ఫైన్ ఇక్కడ మనం బై చేయాలా చూడండి ఇక్కడ ఇది వచ్చిందా ఇది దీంట్లో కూడా ఉంది బై మూమెంట్ ఆల్మోస్ట్ కిందకొచ్చి పైకి పోయిందా చూడండి చూడి ఓహో నైన్ పర్సెంట్ ఉంది ఇందులో వన్ డే క్యాండిల్లో నైన్ పర్సెంట్ ఉంది ఇది టూ మచ్ ఉంది ఇది ఇగో ఇక్కడ ఇక్కడ లేదు మిస్ అయింది చూడండి ఎందుకు మిస్ అయిందంటే ఇప్పుడు ఎలా ట్రై చేయాలనేది ఇప్పుడు మీకు ఫైవ్ మినిట్స్లో పెట్టి చూపిస్తాను ఇది ఉంది పర్ఫెక్ట్ చూడండి ఇక్కడ ఇది వచ్చిందా నెక్స్ట్ డే ఇది మనము బై చేయాలా కానీ ఇక్కడ రాలేదు బై ఒక్కొక్క మిస్ అవుతుంది ఆ మిస్ అయితే ఎలా వదిలేయాలనేది చూపిస్తుంది కూడా ఇక్కడ చూడు ఇది ఉందా దీన్ని నెక్స్ట్ డే సెల్ చేయాలా చిన్నదే వచ్చింది క్యాండిల్ చూడు ఇక్కడ ఇది వచ్చిందా నెక్స్ట్ డే సెల్ చిన్నదే వచ్చింది ఇక ఇలా వస్తే మాత్రం పెద్దగా వస్తాయి ఇది వచ్చిందా నెక్స్ట్ డే సెల్ ఇది పెద్దగా వచ్చింది చూడండి ఇది మంచిగా వచ్చింది ఒకవేళ ఇదే అనుకో దీంట్లో ఎట్లా ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇక సెల్ కదా అది సెలెక్ట్ చేసుకున్నాం ఏ డేట్ అది జూన్ టెన్త్ ఒకసారి జూన్ టెన్త్కి ఫైవ్ మినిట్స్ క్యాండిల్ వెళ్ళిపోదాం ఓకే జూన్ టెన్త్కు కొట్టినాం వచ్చేసింది ఇది జూన్ టెన్త్కి సెల్ వచ్చింది మనకు ఆప్షన్ సెల్ చేయాలా మనం ఎక్కడికి వెళ్ళి ఎలా చేయాలనేది మనకు తెలియట్లేదు కదా ఈడీ ఏం చేస్తామంటే మనం ఇండికేటర్స్లోకి వెళ్ళి వివే యాడ్ చేసుకుంటాం వివ్యాప్ ఓకే ఇది సింపుల్గా ఒక ఇండికేటర్ ఇండికేటర్ కూడా కాదు ఇది చూడు మీకు చూపిస్తాను కలర్ చేంజ్ చేసుకున్నా ఓకే ఈ వివ్యాప్కి ఏ క్యాండిల్ అయితే ఫైవ్ మినిట్స్ ది వివ్యాప్ లోపల క్లోజ్ ఇస్తుందో కథం అంటే ఫస్ట్ క్యాండీలే క్లోజ్ ఇచ్చిందా సెల్ చేసి పడేయండి ఇక్కడ సెల్ చేస్తే మీరు దానిపైన స్టాప్లాస్ పెట్టుకోండి వన్ పర్సెంట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది స్టాప్లాస్ సూపబ్ కింద రిస్క్ రివైర్ వేసేస్తే పండగ ఇంకేంటి ఈడ సెల్ చేసి అంటే ఓకే ఆల్మోస్ట్ మీకు ఇంత పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది మూమెంట్ సో ఇది ఈ వేవ్ యాప్ లోపు ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో అప్పుడే మీరు సెల్ చేసేయచ్చు నో ప్రాబ్లం డౌటే లేదు ఈ స్టాక్స్ వెతుక్కోవడం కూడా చాలా ఈజీనే ఉంటుంది కాకపోతే డైలీ రెండు మూడు దొరుకుతాయి ఇవి ఈజీనే పెద్ద టెన్షన్ ఏమి ఉండదు బట్ ఇగో ఇలా ఇలా ఉంటే మస్తు ఉంటుంది అనమాట మంచిగా ఉంటుంది చాలా కన్ఫర్మేషన్గా ఉంటుంది ఇది ఇలాంటి వాటి మీద ట్రేడ్ చేయొచ్చు మనం వేరే చూద్దాం ఇక ఈడ ఈడ చూడ ఎంత మంచిగా ఉందాం ఇది కాకుండా దీంట్లో మనం సెల్ చేస్తాం దీంట్లో సెల్ చేస్తాం చూడండి దీంట్లో ఇది ఇట్లా ఉందిగా క్యాండిల్ దీంట్లో సెల్ మూమెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట సెల్ మూమెంట్ ఆల్మోస్ట్ ఈడ ఓపెన్ అయ్యి చాలా కిందికి వచ్చి పోయింది అది చూడండి ఇదేంది ఇంత తక్కువ చూపు ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఇది ఓకే ఇది ఫైవ్ మినిట్స్ క్యాండిల్ కూడా తక్కువ చూపిస్తుంది డే క్యాండిల్ పెడతా ఓకే ఫైన్ ఇంట్లో ఇది మంచిగా లేదు ఓకే మనం ఏరుకునేటప్పుడు ఇలాంటి స్టాకే ఎదుర్కోవాలి ఏడు ఉంది చూడండి ఇది ఉందా దీని తెల్లారి సెల్ చేయాలి ఇక ఈరోజు సెల్ చేస్తామా ఆ రోజు ఆగస్ట్ ట్వంటీ ఫోర్ ఆ రోజు చూడు చిన్న మూమెంట్ అయినా మంచిగా ఉంటుంది బై సైడ్ కూడా సేమ్ అంతే ఈ రెడ్ రెండో క్యాండిల్ ఏదైతే ఉంటుందో చూడండి ఇది ఫస్ట్ ఇది వచ్చిందా ఇది పెద్దగా చేస్తా ఇక ఫస్ట్ ఇది వచ్చిందా రెండో రోజుకి పెద్ద క్యాండిల్ పడ్డది దీంట్లో అయితే ఓ సూపర్ మూమెంట్ వచ్చింది ఇలాంటివి దొరికితే ఒక పది ఏడు పర్సెంట్ వచ్చింది సెవెన్ పర్సెంట్ సో ఇది దీంట్లో మాత్రం ఇలానే ట్రెండ్ ఇలానే స్టాక్ మీద ట్రేడ్ చేయాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం ఫిఫ్టీ ఎయిట్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ స్టాక్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఆర్ఎస్సి సో ఇది ఏం లేదండి మనం ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని స్టాక్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ట్రేడ్ చేయాలా ఎలా చేయాలా ఏం లేదనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆర్ఎస్సీ సిక్స్టీ ఫార్టీ పెట్టుకోవాలి ఫస్ట్ దాంట్లో మళ్ళీ మనకు ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ కూడా పెట్టుకోవాలి ఈ ఫిఫ్టీ ఎయిట్ ఎందుకు అంటే ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ మధ్యలో ఉన్నది ఏదైతే ఉంటుందో అంటే అది కింది నుండి పైకి పోతున్నట్టు ఉంటే ఆర్ఎస్ఐ అప్పుడు ఆ స్టాక్ తీసేసుకోవాలి ఓకేనా అదే సెల్ సైడ్ అయితే ఆర్ఎస్ఐ ఫార్టీ ఫార్టీ టూ మధ్యలో ఉన్నది తీసుకోవాలి సెల్ సైడ్ అది తీసుకుంటే ఇప్పుడు చూడండి ఇది వస్తుందా లాస్ట్ రోజు మనకి ఇలా ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ మధ్యలో ఉంటే నెక్స్ట్ డే బైక్ అనేది మంచి ఛాన్సెస్ ఉంటాయి మనకి ఓకేనా దానికి కూడా వివ్ పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు అది మనం చార్ట్లో చూసుకుందాం సరేనా చూడండి ఇక్కడ ఆర్ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టినా సో ఇక్కడ ఏదైతే ఉందో అది మనకు ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ మధ్యలో ఉందని చూసుకుందాం సరేనా ఏదైనా ఉంటే చూసుకుందాం ఇది ఏదో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్ లైన్ పెడతాను లైన్ పెట్టిన ఈ ప్లేస్లో మనకి ఫిఫ్టీ ఎయిట్ పైన ఉంది చూడండి ఆర్ఎస్ ఇక్కడ కనబడుతుంది చూడండి ఇక్కడ ఈడ ఈడ ఓకే ఈడ చూడండి ఆడ కనబడుతుంది ఈడ చూడండి ట్వంటీ టూ డిసెంబర్కి ఫిఫ్టీ ఎయిట్ నైన్ టూ వచ్చింది తెల్లారి బై సైడ్ చూసుకోవాలి ఎప్పుడు దీన్ని బ్రేక్ అయితే ఈ క్యాండిల్ హై బ్రేక్ అయితే బై సైడ్ చూడాలి చిన్న మూమెంట్ అయినా మూమెంట్ మాత్రమే వస్తుంది సూపర్ పుట్టదు మళ్ళీ ఓకే వన్ పర్సెంట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సో ఇంకా ఏడన్నా ఉన్నాయా అంటే చూసుకోవాలి మనమే చెక్ చేసుకోవాలా చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ పైన ఉంది నెక్స్ట్ డే మళ్ళా సేమ్ దీన్ని హై పెట్టాలా దీంట్లో ఎంత మూమెంట్ వచ్చిందని చూసుకోవాలి దీంట్లో త్రీ పర్సెంట్ పైన వచ్చింది సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇట్లా దీని మీద క్లిక్ చేసి చూసుకుందాం ఇది ఏ డేటు డిసెంబర్ ట్వంటీ త్రీయా ఫైవ్ మినిట్స్లోకి వెళ్ళి డిసెంబర్ ట్వంటీ త్రీకి వెళ్దాం ఓకే ఇది డిసెంబర్ ట్వంటీ త్రీ దీంట్లో బై చేయాలా బై చేయాలంటే ఎగ్జాక్ట్గా ఎంట్రీ ఓపెన్ కాగానే బై చేసుకోవద్దు మనకు వివ్యాప్ అనేది ఒకడు ఉన్నాడు కదా వాని వాడుకుందాం వివ్యాప్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఓకే వివియాప్ వచ్చింది కదా దీన్ని చేంజ్ చేసుకుందాం కలరు ఫస్ట్ క్యాండిలే మనకి ఫైవ్ మినిట్స్ క్యాండిల్ వివ్యాప్ పైన క్లోజ్ అయింది సో ఈయనే బై చేసేస్తాం మనం ఇదే బై కానీ ఇక్కడ నుండి స్టాప్ లాస్ క్యాండిల్ కింద పెట్టుకుంటాం అవునా ఇది బై అయితే క్యాండిల్ కింద స్టాప్లస్ సో వన్ పర్సెంట్ కూడా లేదు స్టాప్ లాస్ ఓకే అయితే ఇప్పుడు బై చేసేస్తాం కదా ఇది ఎంత పైకి పోయిందనేది చూసుకోవాలి ఆల్మోస్ట్ మార్కెట్ ఎండింగ్ వరకు చూడండి వచ్చేసింది టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వరకు వచ్చేసింది సో ఇది చాలా సింపుల్ ఈ వివ్యాప్ అన్నిటికీ వాడుకోవచ్చు వివ్యాప్ ఎన్లో వాడినా కూడా క్యాండిల్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ వివ్యాప్ పైన క్లోజ్ ఇచ్చిందంటే కథం ఇక బై వివ్యాప్ కింద క్లోజ్ ఇచ్చిందంటే ఇంకా ఈ సింపుల్ చాలా యూజ్ఫుల్ ఇండికేటర్ అది ఇది ఓన్లీ ఇంటర్డైన్ ఉంటుంది మళ్ళీ వేరే దాంట్లో ఉండదు ఫైన్ సో ఇప్పుడు ఫైనల్గా ఏదైతే ఉందో చూసుకుందాం స్మాల్ డబ్ల్యూ స్టాక్స్ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఇది ఆల్రెడీ చెప్పిన అనుకుంటా ఇది మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అనేది ఇదే ట్రిక్ వాడతారు స్టాక్స్ మీద ట్రేడ్ చేయాలంటే అది ఎలా ఏం లేదని ఇప్పుడు చూసుకుందాం చూడండి ఒక ట్రెండ్ సడన్గా వచ్చి కింద ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఫాలో అవుతూ వచ్చి సడన్గా ఒకటి బై మూమెంట్ వచ్చింది అనుకో అప్పుడు ఆ బై ఇయర్స్లో వాల్యూమ్ ఇట్లా అవన్నీ పెరిగిపోతారు మిగతాదానికన్నా మిగతా దానికన్నా వాల్యూమ్ పెరిగిపోతారు అందరు పెరిగిపోతారు ఇప్పుడు ఈ స్టాక్ మీద మనం ట్రేడ్ చేయాలా బట్ ట్రేడ్ చేసే ముందు ఆ విక్ అనేది కొంచెం చిన్నగా ఉండేలా చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట రేపు ట్రేడ్ చేయడానికి సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు ఎలా ఏం లేదనేది మనం చార్ట్లో ఒకసారి పోయి చూసుకుందాం సరేనా చూడండి వండే క్యాండిల్ పెట్టినా వండే క్యాండిల్ పెట్టినా ఒక వివ్యాప్ తీసేస్తాం ఓకే ఇప్పుడు టాప్ లూజర్ టాప్ గెయినర్స్ అనేది ఇక్కడ చూసుకోవాలా చూ చేంజ్ అని కొడితే టాప్ లూజర్స్ వచ్చారు టాప్ గెయినర్స్ వస్తారు ఇప్పుడు వచ్చిరా ఇప్పుడు ఐడియా ఇప్పుడు సడన్గా ఇంత వాల్యూమ్ వచ్చింది కదా చూడు దీనికి పైన విక్ అనేది చిన్ననే ఉంది సో దీని బ్రేక్ హై మీద ఒక లైన్ పెట్టుకోవాలా ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో రేపటి రోజు ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనము ఆర్డర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు టాటా మోటార్స్ కూడా సేమ్ కాబట్టి పెద్ద విక్ ఉంటే మాత్రం తీసుకోకండి ఇది ఓకే ఫైన్ కింద కూడా పెద్దది ఉన్న పైన పెద్దది ఉన్న విక్ తీసుకోకండి ఆర్డర్ టాప్ గెయిన్ టాప్ లూజర్లో ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇది సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇప్పుడు నేను కూడా ఇలాంటివే చేస్తాను నేను ఇది అవసరం లేదు ఇది కూడా అవసరం లేదు అపోలో ఇంట్లో ఓకే చేయొచ్చు ఎందుకంటే కింద చిన్న విక్కే ఉంది పైన ఇంకా చిన్నవి పైన కూడా చిన్నదే ఉంది చూ దీన్ని బ్రేక్ అవుతుంది రేపు ఇక్కడ ఇక్కడ ఓపెన్ అవుతుంది బ్రేక్ అయితే ఆటో తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది కూడా చేయొచ్చు ఇంకా సూపర్ ఉంది పీవీఆర్ చూడండి ఇదంతా నార్మల్ చిన్న చిన్న క్యాండిల్ పెద్ద క్యాండిల్ పెడుతుంది వాళ్ళు కూడా కొంచెం పెద్దనే ఉంటుంది ఇది కూడా చేయొచ్చు ఇలాంటివి చేయొద్దు మళ్ళీ పెద్ద క్యా పెద్ద విక్ ఉంటే మాత్రం చేయొద్దు సో ఇదేనండి సింపుల్గా ఐదోది సింపుల్గా స్టాక్స్ అనేది తీసుకొని చేయడం ఇది చాలా ఈజీ నాకు తెలిసి మీకు ఇవి ఇంటర్డేలో నాకు తెలిసి ఇవన్నీ చేసుకునే నేనే ఆ పీపీఎల్ ఏదైతే ఉందో ప్రెగ్నెంట్ లేడీ అనేది అది ఆల్రెడీ పాపులర్ అది అది ఉన్నదే అది ఉన్నది చాలా యాక్యురేసీ అనేది చాలా బాగుంటుంది అంది ఆ ఇన్సైడ్ క్యాండిల్ది చూడండి మీరు ఎక్కడ చూసి ఇన్సైడ్ క్యాండిల్ దాని తర్వాత ట్రెండింగ్గా ఉంటుంది మార్కెట్ సో అది వాడండి ఏది వాడినా కూడా వన్ మంత్ నుండి త్రీ మంత్స్ వరకు రెగ్యులర్ ఒకటే వార్త మాత్రమే రిజల్ట్ వస్తుంది లేకుంటే కష్టమవుతుంది మీకే ఎందుకంటే ఒకదాని ఇంకొకటి ఒకదాని ఇంకొకటి రోజుకు నాకు మిస్ అయి పెడుతున్నారు సార్ నాకు స్టాక్ ఏదో వాళ్ళే చెప్తున్నారు ఏ సెక్టర్ వాళ్ళే చెప్తున్నారు ఏ స్టాక్ వాళ్ళే చెప్తున్నారు బై సైడా సెల్ సైడా వాళ్ళే చెప్తున్నారు దాని మీద నాకు స్ట్రాటజీ తయారు చేయమని చెప్తున్నారు అసలు స్ట్రాటజీ ఎందుకు అవుతుంది అప్పుడు నన్ను వచ్చి ఏదో మ్యాజిక్ చేయమని చెప్పాలి అప్పుడు ఓకేనా అది ఏదో అట్లనే చెప్తున్నారు మళ్ళీ కాల్ కూడా ఎట్లా అంటే నేను ఏదో నాకు అంత నేను గంటల గంటలు కూర్చుంటాను కాబట్టి నేను అయితే తీసుకుంటానో అవే కాల్స్ అనేది నేను గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నా బట్ ఆ క్యాష్ కాల్స్ని కూడా చాలామంది ఆర్డర్స్ తీసేసుకుంటున్నారు అంటే నేను ఇచ్చే కాకుండా ఓన్ ఏదో ఒకటి తీసుకుంటున్నారా అది లాస్ట్లో వస్తే మాత్రం అప్పుడు నాకు మిస్ పెడుతున్నారు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ ట్రేడర్ కదా చెప్పి ఇప్పుడు అన్నట్టు అంటున్నారు నాకు సో అదొకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ పలానా ఇండికో స్టాక్ బై సైడ్ పోతుంది మరి నేను సెల్ చేయాలనుకుంటున్నా మరి ఏమంటారు మీరు అని అడుగుతున్నారు అయ్యే బై సైడ్ పోయేదాన్ని సెల్ సైడ్ నేను ట్రేడ్ చేయాలనుకుంటా ఎటు పోతుంది మళ్ళీ నీ సంగతి ఏంటి చెప్పు అంటే నేను దాన్ని చేంజ్ చేయాలి చెప్పండి నాకు అర్థమే కాదు అసలు కొన్ని కొన్ని సో అందుకే మన గ్రూప్లో కూడా చెత్తపోస్టులు కొందరు పెడతారు చూసి జర అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఓన్లీ షేర్ చేసుకోవడానికి వాళ్ళది ఇంకేవో లింకులు అవి ఉంటాయి అవి షేర్ చేసుకోవడానికి వస్తే ఒక పది అడ్మిన్ల దాకా పెడతా యాడ్ చేస్తాను నేను రాను రాను వాళ్ళు డిలీట్ చేస్తారు వాళ్ళకి ఇష్టములని బ్యాన్ చేస్తారు ఎందుకంటే గ్రూప్ల చెత్త వేస్తే ఒక్కరే అడ్మిన్ ఉంటే కష్టమవుతుంది చూడలేరు నేను ఏంటంటే ఓకే ఫైన్ నేను ప్రతిసారి గ్రూప్లోనే ఉంటాను కదా ఇంకా చాలా నేను లేనప్పుడు కూడా ఎవరన్నా ఒకరు మన వాళ్ళు ఉంటే వాళ్ళని రానివ్వకుండా ఎందుకంటే ఇక్కడ అందరు నేర్చుకొనే అందరికొకరికొకరు ఇక్కడ అందరు అడ్మిన్లే అందరు లర్నర్సే అందరు నేర్చుకోవాలి నేర్చుకొని ఎవ్వరికొవరికి డౌట్లు వస్తే వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఏ యూట్యూబ్ ఛానల్ కన్నా పోండి కామెంట్ పెట్టండి మీకు ఎంటర్ రిప్లై వస్తుందా ఇప్పుడు ఒక ఫ్రెండ్ని అడిగితే ఎంటర్ చెప్తారు వాడు అవునా అలా ఉండాలని నేను అనుకున్నాను అంతే అందుకే చాట్ రూమ్ అనేది నేను పెట్టడం జరిగింది ఈ చాట్ రూమ్లో ఏందంటే మీరు వచ్చి ఎప్పుడైనా చూడండి నాలుగు గంటలకు కూడా ఒక ఇద్దరు ఒక ఐదు మంది పది మంది ఆన్లైన్లో ఉంటారు నేను చూస్తుంటాగా సో అప్పుడు కూడా అడిగినా వాళ్ళని చెప్తారు లేదంటే నేనే చెప్తాను ఏదైనా డౌట్ ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ అయిపోతుంది కదా ఏంటంటే టైం వేస్ట్ కాదనమాట మీరు పదేళ్ళు వాటి ట్రే పదేళ్ళలో ఒక మంచి ట్రేడర్ అనుకుంటే మీకు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ పడుతుంది సో అట్లా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇంకెవరన్నా ఉంటే తీసుకురండి మంచిగా ఉండే వాళ్ళని అంటే డిసిప్లిన్తో టే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఇంకో వాళ్ళని ఉంటే చెప్తే ఇవాళ్ళు వాళ్ళని తీసుకురండి యాడ్ చేయండి అక్కడెక్కడ పైసలు పెట్టి నాశనం చేసుకోకమండి నాశనం చేసుకోకండి ఓకేనా పైసలు అనేది మనము మనకి ఎవరు పొగట్లు ఇస్తలేరు కదా మనం కూడా సంపాదించుకుంటాం కాబట్టి జర దానికి కూడా కొంచెం వాల్యూ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఈ స్టాక్స్ సెలెక్షన్ అనేది చూడడానికి సింపుల్గా బోరింగ్ ఉండొచ్చు బట్ ఇవే పవర్ఫుల్ అన్ని నోట్లు అడిపండు తీసి నోట్లో పెట్టినట్టు ఉంటాయి అనుకోవడం మాత్రం తప్పు అట్లా కాదు మీరు మార్కెట్ అయిపోయినాక మార్కెట్కి ముందు అనేది వర్క్ అనేది చేస్తూ ఉండాలి ట్రేడ్ ఏదో ఒక కాల్ ఇచ్చేయంగానే ఎవడో ఒకడు కదండి ట్రేడ్ చేసేసామా అయిపోయింది కనీసం ఏంటంటే ఒక బై చేయండి ఇస్తే బ్రో అన్న సెల్ చేస్తే ఏమైతే అని అడుగుతున్నారు అంతే తప్ప బై చేయమన్నాడు కదా బై చేద్దాం కనీసం దీన్ని చూద్దాం అసలు బై సైడ్ పోతుందా లేదా ఏం లేదు అట్లా కనీసం మినిమం కూడా అబ్జర్వ్ చేయట్లేదు అనమాట చాలామంది సో ఓకే ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోండి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయండి అలాగే మన గ్రూప్లో పెద్దవాళ్ళు సీనియర్స్ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు చూసి మాట్లాడుకోండి ఎంజాయ్ చేయండి ఫన్ ఉండాలా ఫన్ లేకుండా అయితే ఏడు ఏడిస్తే కూడా బ్యాన్ చేస్తాను నేను ఉన్నా బ్యాన్ చేసేస్తాను నాకు ఏడు పంట అసలు నచ్చదు నవ్వుతూ ట్రేడ్ చేయండి పోతే పోతే వస్తే వస్తాయి అంతేగాని ఏ ఓన్లీ లాభాలే రావాలి తేడిస్తా అంటే మాత్రం వద్దు ఏడుపు ఏడిపోకం పెట్టుకుని చేయకూరు అందరూ అదే చేస్తుంటారు టెన్షన్ టెన్షన్ ఏం వస్తుంది చెప్పండి వస్తే వస్తుంది లాభం లేకపోతే లేదు అంత ప్లాన్ వేసుకున్నాక కాన్ఫిడెంట్గా చేయండి ఏం కాదు అది ఫెయిల్ అయినా సరే కాన్ఫిడెంట్గా చేయండి వస్తుంది అని వస్తుంది ఏడిపోతే ఏడుగు ప్రాఫిట్లు వస్తే కానీ లాసెస్ అన్ని తక్కువ అయ్యేలా ట్రై చేయండి మీ సొంత తెలివితేటలు కూడా వాడద్దు అని అంటలేను వాడండి అక్కడక్కడ కానీ మార్కెట్లో లైవ్గా చేసేటప్పుడు మా వాడకండి ఎందుకంటే లాస్ వస్తుంది జనరల్గా అయితే మీ సొంత తల్లిదండ్రులతో ఇంకేదైనా ఆహా క్యాండిల్ ఇలా పడ్డది ఇలా ఇలా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా గ్రూప్లోకి వచ్చి అడగండి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే అండ్ నెక్స్ట్ మన ఎవరైనా అకౌంట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి అండ్ అకౌంట్లు కూడా ఏదో నేను ఒక వీడియోలో అకౌంట్ తీసుకుంటేనే స్వింగ్ ఛాలెంజ్ యాడ్ చేస్తాను అని చెప్పాను కదా థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి వరకు ఎలాంటివి లేవు వచ్చి జాయిన్ అయిపోండి గ్రూప్ ఓపెన్గా ఉంది తర్వాత థర్టీ ఫస్ట్ నైట్కి అది ప్రైవేట్లోకి వెళ్ళిపోతుందండి ఆ తర్వాత ఇక మళ్ళీ పబ్లిక్ కాదు అది సో అందులో ఉన్న వాళ్ళే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు ఆ తర్వాత త్రీ మంత్స్కి ఒకసారి యాడ్ అవుతూ ఉంటారు అండ్ ఓకే బట్ ఇక్కడ ఏంటంటే అకౌంట్ ఎవరికైనా కావాలి అవసరం ఉందనుకుంటే నేను తీసుకోండి ఏదో వీడు వీడియో పెట్టిడు నచ్చింది నాకు దీనికోసం ఏదైనా చేద్దామని చెప్పేసి నాలుగైదు అకౌంట్లు ఉన్నా కూడా ఇంకో అకౌంట్ తీసుకోవడం అవసరం ఓకే నాకంటే పది పది అకౌంట్లు ఉన్నాయంటే రీజన్ నేను అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటే అన్లైన్లో వెళ్ళి పెడుతుంటాను మీరు అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు అది పెట్టేది నేనే పెట్టుకుంటాను కానీ మీరేం చేస్తారంటే ఒక మాక్సిమం త్రీ అకౌంట్స్ ఉంటే చాలు ఒకటే సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేయాలంటే నాకు అన్ని అకౌంట్లు వద్దు అనుకున్న వాళ్ళు జనరల్గా అయితే అప్టాక్ ఉంటే బెటర్ నాకు తెలిసి ఎందుకంటే ఎందుకంటే అందులో అన్ని చేయొచ్చు స్వింగ్ చేయొచ్చు ఇంటర్డే చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలా అలా ఓకే తీసుకోవాలా లేదు మేము ఫుల్ టైమ్ థియేటర్ అవ్వాలనుకుంటున్నాము ఫ్యూచర్లో అది అంటే త్రీ అకౌంట్స్ అనేది జనరల్గా ఉంటాయి అందరికి ఓకే సరే ఇక నెక్స్ట్ పార్ట్ సేమ్ స్టాక్ల వేట అనేది స్టాక్ సెలెక్షన్ కోసం స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ఇన్వెస్ట్మెంట్ కోసం నెక్స్ట్ పార్ట్ అనేది ఉంటుంది అందులో మళ్ళీ కలుస్తాను ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆ పార్ట్ వస్తుంది ఆ పార్ట్ తర్వాత క్యాండిల్ స్టిక్ మీద ఒక వీడియో ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ ఏది చూసినా చూడకపోయినా మన ఛానల్లో ఏది చూసినా చూడకపోయినా మాత్రం ఆ క్యాండిల్ స్టిక్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్